హలో అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నవ్వేవర్ మా ఛానల్. ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియోలో ఉందో కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇంక ఇక్కడ వచ్చేసి పాలు అయితే పెట్టేస్తున్నా. పొద్దున్నే పాలు పెట్టేసి ఇంకా ముందు రోజు అయితే ఇంకా వినాయక చవితి రోజు నైట్ సామాన్లు అయితే తోమలేదన్నమాట. చెప్పున్నాను కదా కొంచెం హెడ్ఏక్ టైర్డ్గా ఉందనేసి. దానివల్ల ఏంటంటే సింక్ ఫుల్ అయిపోయిందనమాట. ఈ బోకలు అయితే నేను చెప్పాను కదా, వన్ డే తోకపోతే వాటర్ తాగుతారు, ఆ సింక్లో వేసేస్తారు గ్లాస్ వచ్చేసి. ఏమన్నా అట్లా యూజ్ చేశారంటే సింక్లో కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేద్దాం అనుకోరు. నేను సోప్ వేసి నీట్గా కడిగి ఆరి పైన పెట్టినాక మళ్ళీ దాన్ని వాటర్ నీళ్ళు తాగే గ్లాస్ అంటే అప్పుడప్పుడు కడిగేసి అటు పెట్టేసేయండి అన్నా కూడా. ఇంకంత అది కాక ఇంకా నైటు వీళ్ళు ఇంకా తిన్నారు కదా, నేను పడుకొని నిద్రపోయేస్తున్నా. ఇంకా అంతా క్లీన్ చేయలేదన్నమాట. కొంచెం పొద్దున్నే లేస్తానే నీరసం అయిపోయిందనమాట. నిన్నటికైనా ఆ నీరసంలో చేసుకోండే ఒక ఇది, కానీ మళ్ళీ పొద్దున్నే చేసుకోవాలంటే అదొక మాలా అట్లా ఉంటుంది అనమాట. కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అయితే మనసు వెళ్ళట్లేదన్నమాట. పని ఎందుకైతే కొంచెం డల్గా ఉంది. ఇంకా పొద్దున్న లేస్తానే కొంచెం తలకు ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా పని అయితే మాలు పెట్టేస్తే పని అయితే స్టార్ట్ చేసేస్తున్నా. కొంచెం ఫ్రెష్ అయ్యేసి వచ్చి ఆశ అయితే ఎందుకు అంత నూనె పెట్టుకుంటావు అంత నూనె పెట్టుకుంటావు అనేసి. నాకు నిజంగా తల నిండా నూనె ఉంటే తప్ప బాగుంటుంది అనమాట నూనె. నేను ఆనందమే పెట్టుకుంటా ఉందని ఊర్లో. ఈ కొబ్బరి నూనె కూడా పెద్ద విషయమేం కాదు. అసలు తలకు పోసుకున్నా ఎండలు కానీ చలి కానీ ఏదన్నా తలకు బాగా చల్లగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. లేకపోతే ఫుల్ నరాలు పెరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇంకా చెప్తా అంటే కొంచెం పెట్టుకో. ఆశీకి అయితే అసలు ఇష్టం ఉండదు. కొంచెం పెట్టుకో కొంచెం పెట్టు అని అంటూ ఉంటుంది నూనె అయితే పెట్టేటప్పుడు. ఇంకా వాళ్ళకి నూనె పెట్టేసి ఇంకా చిక్కు తీసుకోమని చెప్పేసిన ఆశీకి అయితే. ఇంకా ఆశీకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి లంచ్ బాక్స్ లేదనమాట. ఇంకా చేయకు లంచ్ బాక్స్ ఉంటే ఎక్కుతో ఏమైనా డిఫరెంట్గా చేయనేసి. సరే నిన్నే కదా వినాయక చవితి అయిపోయింది, రేపు చేపిస్తాంటే నాకు వద్దు మా ఫ్రెండ్స్ చెప్పినారు ఎగ్గు తెచ్చుకుంటారంటూ వాళ్ళు కూడా. నువ్వు కూడా నాకు డిఫరెంట్ ఏదన్నా ఏ చెప్పినా ఎక్కుతో అది చేపిస్తా ఇది చెప్పినంటే అట్లొద్దు వేరే విధంగా చేయి అట్లొద్దు అట్లొద్దు ఏం చెప్పినా ఇంక అట్లే చెప్తా ఉంటాడు. ఇంక అందుకోసం గుడ్లు ఉడకబెట్టేస్తున్నా. ఇంకా ఉడకబెట్టేసినవి ఉంటే ఇవి కొంచెం ఆయిల్ వేసేసి ఇట్లా లైట్గా ఫ్రై చేసేస్తా ఉన్నా అనమాట. మళ్ళీ మధ్యలో వచ్చి ఎంక్వైరీ అనమాట ఎట్లా ఏం చేస్తున్నావు అనేసి. చేసిన తర్వాత చూడరు అనేసి. ఇంకా అదే ఆయిల్ ఉంటుంది కదా ఎక్కువ ఫ్రై వైట్ మటుకే చిన్న చిన్నవిగా కట్ చేసేసి ఫ్రై చేసుకున్నా. ఇంకా అందులోకి వచ్చేసి ఫ్రై చేసుకున్న ఆయిలే మిగిలిపోతుంది కదా, ఆయిల్లోకి వచ్చి కొంచెం ఒక నాలుగు ఎర్రగడ్డలు కట్ చేసి చిన్న చిన్నవిలో నాలుగు అంటే చిన్నవి, పెద్దవి అయితే ఒక రెండు ఎర్రగడ్డలు కట్ చేసి కరింపాకు పచ్చిమిరపకాయ ఉప్పు పసుపు వేసేసి వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కొంచెం నార్మల్ కన్నా ఎక్కువ మగ్గితేనే బాగుంటాయి. బాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతావు. రోజు చేయడానికి నేను ఏమైనా షెఫ్నా ఏమన్నా డిఫరెంట్ వేలా చేయడానికి వీళ్ళకి ఏమన్నా అర్థం కాదు. ఇంకా ఇంకా తర్వాత వచ్చి కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నా. ఎందుకంటే లేకపోతే మొండికేస్తా అనమాట స్కూల్కి వెళ్ళినానే. ఆశీ వెళ్తే ఎట్లున్నా కూడా వెళ్తాడు. ఆశీకి హాఫ్ డే కదా, సరే నేను కూడా నన్ను కూడా తీసుకొచ్చేసి పర్మిషన్ తీసుకొని నేను వచ్చేస్తా అంటాడు. అంత ఈజీగా ఇవ్వనే ఇవ్వరు వాళ్ళకైతే పర్మిషన్ అసలు. ఇంకా అందుకోసం వాడు చెప్పినట్లుగా ఆటలు ఆడాలన్నమాట కొద్దిసేపు అయితే. ఇంక ఇందులోకి ఉప్పు కారము కొంచెం ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాల పొడి ఇది చికెన్ మసాలా ఉంటుంది కదా ఆ చికెన్ మసాలా, ఇంకొంచెం జీలకర్ర పొడి జీలకర్ర కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసేసుకొని మరీ అన్నీ వేసుకోవాలి కదా. మన ఇంట్లో ఏది ఉంటే ఉప్పు మిరపొడి ఉన్నా కూడా ఏదో కూర చేసి పెట్టేసేయాలన్నమాట. అట్లా ఉంటే వేసుకుంటాం లేదంటే లేదన్నమాట. ఇవన్నీ వేసేసి బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే బాగా కలిపేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అనేవి తెలుస్తాం కదా. ఇప్పుడు మామూలుగా మనం కట్ చేసి ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్గు, లోపల ఎల్లో తీసి పెట్టేస్తున్నా. ఇంకా మళ్ళీ అది వేస్ట్ చేయకూడదు ఎందుకు ఊరికేను అనేసి దాన్ని అయితే మిక్స్ చేస్తాను. నాకు కొన్నదే కదా మనకి ఇంట్లో కోళ్ళు గుడ్లు పెట్టి ఫ్రీగా వచ్చినట్టు అయితే చూడొచ్చు. ఇవి కొన్నట్టే కదా అదిగా గుడ్లు కొంచెం రేటు పెరుగుతా ఉన్నట్లు ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు పెరుగున్నాయి తగ్గినాయి మళ్ళీ పెరుగుతున్నాయి. అందుకోసం ఇవంతా మిక్స్ చేసేస్తున్నా. కొంచెం ఏదన్నా చేస్తే అన్నంలో కలుపుకొని తినేస్తారు కదా అనేసి. టేస్ట్ ఎట్లుంటుంది అనుకున్నా కానీ టేస్ట్ అయితే భలే ఉందన్నమాట. తినేసి ఇదే బాక్స్కి అయితే పెట్టేస్తున్నా చేయకైతే. ఇంకా తర్వాత వచ్చి సరిపోయింది ఇద్దరికి. ఇంక ఈ లోపల ఇంకా ఆశీలు వేసేసి ఎగ్జామ్ కదా ఫస్ట్ ఎగ్జాము. ఇంకా నేను పెడతాను లేవంటే నువ్వు ఎగ్గంతా చేసినావు కదా మళ్ళీ లేట్ అయిపోతుంది, మళ్ళీ పొద్దునే స్నానం చేసి ఎగ్ చేసినావు మళ్ళీ ఇప్పుడు తీపి పెడతావా అనేసి. ఇవైతే ఏదో ప్రయత్నిస్తూ ఉంది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోరాపో అని అంటే తల పోసుకోనేది కానీ మళ్ళీ ఫస్ట్ డే కదా ఎగ్జామ్కి అయితే
ఇంకా అందుకోసం అయితే మళ్ళీ దీపం పెట్టడానికి ఇంకా తలకు పోసేసుకునేదన్నమాట. ఏమో ఇంకా తల అది చుట్టి పెట్టుకోకూడదంట అట్లా పెడతంటే సరే నాకు తెలియదులే నాకు ట్రైన్ నుంచి బటన్లే అనేసి. ఇంకా స్కూల్లో అయితే వదిలేసి అయితే వచ్చేస్తున్న ఇద్దరు వెళ్ళిపోయినారు. ఇంకా వెళ్ళిన తర్వాత వస్తానే పొద్దునే పాలు కాంచున్నాను కదా, కొంచెం ఊరికే ఒక పొంగు వచ్చింది అనుకుంటే చార్జ్ చేసేసిన్నా. ఇంకా అట్లా అంటే మళ్ళీ చెడిపోతాయి అనేసి మళ్ళీ ఒకసారి అట్లా కాంచి పెట్టేసామంటే కానీ మళ్ళీ ఈవినింగ్ వరకు సేమ్ తోడేసుకునేంత వరకు చెడిపోకుండా అట్లే ఉంటాయి ఇంకా పాలు అయితే. ఇంకా పాలు పెట్టేసి మిగతా పనులు అయితే చేయాలి, పనులు నిన్నటి పనులు అట్లే ఉంటాయి అబ్బా నిజంగా. ఆ పనులు అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మాకు మధ్యాహ్నానికి వంట కావాలి. ఆశీకి ఎగ్జామ్ అంటే మధ్యాహ్నానికి వదిలేస్తారు 12 కల్లా. ఇంకా మా కోసం అయితే అన్నం ఉంది కదా, అన్నం తీసి మా ఆయనకి మట్టుకు తీసి పెట్టేసి నాకు ఆశీకు ఉంచుకున్నాం, బాక్స్లో వేసేసుకున్నాను తను లేటుగా వస్తాడనేసి. ఇంకా పొటాటో ఫ్రై చేసేసి చెనక్కెప్పుల చట్నీ చేసినాయి, రెండింటి కాంబినేషను భలే ఉంటాయి టేస్ట్ అయితే. ఆశీ పచ్చడి అంతగా తింద కానీ ఇంకా కూరగాయలు కూడా ఏం లేవన్నమాట, అయిపోయినాయి అనేసి. ఇంకా ఫాస్ట్గా ఇదైతే అయిపోతుంది కదా, ఇంక అందుకనే అయితే ఇంకా చేసేసిన తను ఫ్రై కానీ ఏమైనా పెరుగు వేసుకొని తింటుందని ఇంకా స్కూల్కి వెళ్ళేసి ఇంకా ఆశీని అయితే తీసుకురావడానికి వచ్చేటప్పుడు ఇంకా జ్యూస్ తాగుతాను నాకు కొంచెం అని అన్నది. ఇంకా తనకైతే జ్యూస్ అయితే తీసిచ్చేస్తామన్నా అనమాట, 20 రూపీస్ అనమాట. ఇక్కడైతే 1.5 గ్లాస్ ఇస్తారు జ్యూస్ అయితే ఫ్రెష్గా అప్పటికప్పటికే వేయిస్తారు అనమాట. నేను చాలాసార్లు చెప్పుకున్నాక స్కూల్కి కొంచెం దగ్గరలో పక్కనే ఉంటుంది జ్యూస్ షాప్ అయితే ఫ్రెష్ జ్యూస్ తాపు. ఇంకా ఆశ అయితే తాగుతుంది అంటే వీడియో తీస్తా అంటే చెప్తా ఉంది అనమాట, అన్నీ నూనె అంత పెట్టుకున్న నూనె ముసలి దాని మాదిరి కారుతా ఉందని, ముసలి దాని కాకపోతే నేనేం వేయిస్తానని అంటా ఉంటే ఇంకా అక్కడైతే ఇంకా జ్యూస్ తాగేసి అయితే ఇంకా తనకు తీయించిన ఇంకా తాగేసి ఇంకా బయలుదేరి వచ్చిన ఇంకా తను తింటా ఉంది. ఇంకా నేను సరే ఇంకా తర్వాత తింటానులే అనేసి ఇంకా బట్టలు అయితే 3 రోజుల నుంచి అట్లే ఉన్నాయన్నమాట. 2 సార్లు ఏం వేసినా వాషింగ్ మిషన్, ఇంకా మడత బట్టలు అట్లే చైర్లో వేసేసున్నా. ఇంకా అవన్నీ తీసేసి ఇంకా మడత పెట్టేస్తా ఉన్నా అనమాట. కొంచెం మడత పెట్టేసామంటే మళ్ళీ రేపటికి మళ్ళీ వాషింగ్ మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మడత పెట్టేసినాక కొంచెంసేపు నిజంగా అసలు పడుకోవాలి, ఎంత టైర్డ్గా ఉందంటే అంత టైర్డ్గా ఉంది. కొంచెం హెడ్ఏకే తగ్గట్లేదు అనమాట 2 రోజుల నుంచి, ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ అనమాట ఇంట్లో అయితే. కొంచెం నేను అదే చెప్పున్నాను కదా షాపు మా బిజినెస్ అయితే కొంచెం లీగల్ ఇష్యూస్ వల్ల 12 ఇయర్స్ నుంచి అంటే మా ఆయన 27 ఇయర్స్ అయిందనమాట ఇక్కడ వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉండి. అప్పటి నుంచి ఒకే దగ్గర అనమాట, ఒకే దగ్గర చేసేది. అది వచ్చేసి కొంచెం లీగల్ ఇష్యూస్ వల్ల 12 ఇయర్స్ అయిందనమాట కేసు వేసేసి. ఆ కేసు ఏంటంటే ఆ అంగడిలోనే ఆ షాప్ వల్ల ఏంటంటే ముగ్గురు మా బాబు వాళ్ళు కానీ మా మర్తి మేము ఒకే దగ్గర ఉంటారు, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు మేనమామ చూసుకుంటూ ఉంటారు, అందరూ ఒకే దాని మీద బ్రతుకుతా ఉన్నాం కదా అది పోతుందంటే ఈ ఆలోచన వల్ల అయితే నిద్రలేదనమాట. 2 రోజుల నుంచి డబ్బులు తీసుకొని కొంచెం మోసం చేసేస్తున్నారనమాట వేరే వాళ్ళ లాయర్స్ అయితే. అందుకోసం తిరుగుతూ ఉన్నాడనమాట ఈయనైతే, ఎప్పుడో వెళ్తాడు ఎప్పుడు వస్తున్నాడో తింటున్నాడో కూడా తెలియట్లే. అందువల్ల అంటే కొన్ని చెప్పుకోలేము, కొన్ని చెప్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే కొద్దిసేపు అట్లా పడుకున్నాను, లేదు మళ్ళీ జైకైతే టైం అయిపోయింది. మా ఆయన ఉంటే పాపం మా ఆయన తీసుకొచ్చేవాడు, నాకు ఏదైనా టైర్డ్గా ఉంది నేను వెళ్ళలేదంటే. ఇప్పుడు నేను మా ఆయన ఇంకా ఈవినింగ్ ఇంకా జై 3:30 వదులుతారు కదా, 3:30 అయినా ఇంకా రాలేదన్నమాట లంచ్కి అయితే. ఇంకా అందుకోసం ఈయన వచ్చేటప్పుడు అయితే ఇంకా ఆశ హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా నాకేదో ఒకటి తీయించురా అనేసి షాప్ కాడికి తీసుకొచ్చు. టీ టైం అనేసి ఉంటుంది అనమాట, నేను లాస్ట్ టైం చెప్పున్నాను కదా. అప్పుడు ఇంకా సోడా తీసుకున్నా, ఇంకా నువ్వు తాగమన్నాడు, సర్లే నువ్వు తాగురా అనేసి అంటే కొంచెం తాగేసి నాకు పానీపూరి తీసి ఇవ్వని. ఏం పిచ్చో నాకు అర్థం కాదు ఏముందో దాంట్లో పానీపూరి అంటే, ఎంత పిచ్చబ్బా వీళ్ళకైతే. మరి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోరామంటే ఊరికే పైపోయినట్టు కడుక్కొచ్చినాడు కానీ బాగా పోలా. ఆ షాప్ ఆవిడ వచ్చేసి తెలుసు అనమాట ఎప్పుడు మా ఆయన తీసుకెళ్తాడంట, అందుకోసం అదే మాట్లాడుతూ ఉంది. నువ్వు అదే మీ నాన్నతో వస్తావు కదా నువ్వే కదా, అక్క రాలేదంటే తనకి ఎగ్జామ్స్ కానీ రాలేదని చెప్తా ఉంది, తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా తినేసి ఏం తిన్నది కాకుండా మళ్ళీ చెప్తా ఉన్నాడు ఆశీకి పార్సల్ తీసుకెళ్దాము చెప్పు అనేసి. సర్లే మళ్ళీ అట్లా మరీ గమ్ము ఉంటాడు, మళ్ళీ అడుగుతాడు డబ్బులు ఉందా లేదా అనేసి. అయితే బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ పిల్లోళ్ళు ఒకసారి అడుగుతే ఏదైనా కావాలని, సపోజ్ ఏంటంటే ఏదైనా ఒక వాచ్ ఒక 3000-4000 వాచ్ కావాలని అడుగుతారు కానీ డబ్బులు లేదన్న తర్వాత తీస్తా ఉంటే మొండికెయ్యరు అనమాట, సరే అని ఓకే అనేస్తారు. అట్లా అడుగుతారు అడ్జస్ట్ అవుతారు అనమాట మా పరిస్థితి ఏంటనేసి తెలుసు అనమాట. కొంచెం మరీ మొండికేసి తీసిందాక ఉండాలి అట్లంతా ఏం లేదనమాట అసలు. ఇంకా దాంట్లో అయితే మెచ్చుకోవచ్చు ఇద్దరిని అయితే.
తర్వాత వచ్చేసి ఇంకా ఆశిక్ కూడా తెచ్చిచ్చినాడు కదా, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోరాపో అంటే సర్లే చేసుకుంటానులే అనేసి మళ్ళీ బయట అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం కానీ మేము వెళ్తే తీసుకెళ్తామంటే వస్తారు లేదంటే అడుగుతారు ఏదన్నా కావాలంటే. బయట పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మేము అక్కడికి ఇక్కడికి అని చెప్తా ఉంటారు కదా, అడుగుతారు అన్నీ చేస్తారు సరే అనేసి అట్లానే తీసుకున్నా ఉండడు. వాళ్ళ నాన్న నేను వద్దన్నా కూడా వాళ్ళ నాన్న పిల్లలకు మన పరిస్థితి ఎట్లయినా ఉండి పిల్లల వరకు అయితే చూసుకోవాలి అనేసి అయితే ఆ విషయంలో అయితే ఇంకా తక్కువ ఏం చేయడం అసలు నిజంగా. స్కూల్ కూడా మేము మా పరిస్థితి తగ్గట్టయితే అంత పెద్ద స్కూల్లో చదివించాల్సిన అవసరం లేదు. ఏంటంటే మా ఆయనకు కొంచెం ఎడ్యుకేషన్ కొంచెం ఇంటర్ వరకు తక్కువ అన్నమాట, కొంచెం నాకు చదువుకునే అవకాశం ఉంది కానీ నేను చదువుకోలేకపోయినా ఎక్కువ డిగ్రీ సెకండ్ ఇయర్ వరకే పెళ్ళి అయిపోయింది చదువుకోలేకపోయినా. మా ఆయన అంటే పిల్లలకు మనం ఒక పూట పెట్టినా పెట్టకపోయినా మంచిగా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి బాగా అనేసి తన ఉద్దేశం అనమాట. అందుకోసం అయితే మంచి స్కూల్లో వేస్తే ఆశ అయితే ఫీజుకు తగ్గట్టు చదువుతుంది. కొంచెం జై ఏంటంటే డల్ అనమాట, కొంచెం చదువుతాడు రాస్తాడు కానీ ఒక 2 ఇయర్స్ అదే అప్పుడు కరోనా అప్పుడు మిస్ అయిపోయింది కదా, దానివల్ల ఏదన్నా కొంచెం చిన్నవాడు కాబట్టి మొండి చేస్తూ ఉంటాడు మర్చిపోతూ ఉంటాడు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మతిమరుపు వీడికి కొంచెం, దాని ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్లో కొంచెం డల్ అనమాట. వీడి విషయంలోనే కొంచెం ఆలోచన నాకేంటంటే ఇంకా తర్వాత వచ్చి ఇంకా తినేసిన తర్వాత ఇంకా రా ఆశ అయితే ఇంకా రా చాలే చదువుకుందాము అనేసి. జైకి అయితే 23rd 24th ఎగ్జామ్స్ ఆశకి అయితే స్టార్ట్ అయిపోయినాయి. TA 1 ఉంటాయి కదా, TA 1 అయితే ఆయన నేను ఏదన్నా డ్రెస్ చేసుకున్నప్పుడే నువ్వు వీడియో తీస్తావు అనేసి ఇంకా సర్లే అనేసి ఇంకా చదువుకుంటా అనేసి ఇంకా ఏం నానైతే రాలే. ఇప్పటికీ స్కూల్ నుంచి వచ్చిట్టా అంటే ఒక 20 సార్లు అడుగుతూ ఉంటారు నానేంటి ఇంకా రాలా ఫోన్ చేయి తను బిజీగా ఉంటాడు కోర్టు దగ్గర ఉంటాడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు వద్దులే అంటే చేసి తర్వాత మాట్లాడిన తర్వాత వస్తానులే అని చెప్తే తర్వాత మళ్ళీ ఒక 1/2 hour అడగకుండా ఉంటాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ నాన్న వస్తానంటున్నా వస్తానంటే ఇదే గోల్ అయిపోయింది. మా ప్రాబ్లమ్స్ కన్నా వీళ్ళ ఏంటంటే వాళ్ళ నాన్న మిస్ అయిపోతున్నారు ఈ మధ్య సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదని వీళ్ళ బాధ వీళ్ళది అట్లే ఉంటుంది. ఇంకేం చేయలేమన్నమాట. ఇంకా వీళ్ళైతే చదువుకున్నా ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పున్నాను కదా బ్లౌజ్లో బాగా కుట్ర అనేసి నేను ఒక సిస్టర్ ఉన్నారన్నమాట నా ఫ్రెండే తను క్లోజ్ ఫ్రెండే ఖమ్మంలో ఉంటారు తను ఇట్లా బిజినెస్ చేస్తారన్నమాట శారీస్ స్టిచ్చెస్ బ్లౌజెస్ కానీ నార్మల్ వర్క్ బ్లౌజెస్ అయ్యి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే కానీ కావాలనిపిస్తే నిజంగా నాకైతే కామెంట్ చేయండి నేనైతే నెంబర్ పెడతాను తనతో అయితే మీరు మాట్లాడుకోవచ్చు. కాస్ట్ అయితే చాలా బయటికి నేను చెన్నైలోనే చాలా షాప్స్ తెలుసు కదా మనకు కాస్ట్ ఎట్లుంటాయో తక్కువ ఎక్కువ అనేసి కానీ తన దగ్గర అయితే చాలా బాగున్నాయి. నేనైతే డ్రెస్సులు తెప్పించుకున్న చీర పంపించున్నది చాలా బాగుందబ్బా నేనైతే మీకు కావాలనిపించినా కూడా చెప్పండి డ్రెస్సులు అయితే చూపిస్తాను. కాస్ట్ అయితే రీజనబుల్ అన్నమాట మీకు తెలిసిందే కదా నేనైతే 1 రూపాయి పెట్టి అయితే ఎక్స్ట్రా అయితే నేను అస్సలు కొన్నే కొన్నాను. స్టిచ్చెస్ బ్లౌజెస్ కూడా క్లాత్ బాగుంది రేటు కానీ మళ్ళీ ఇదేదో ప్రమోషన్ వీడు అనుకోండి నాకు అంత సీన్ లేదు నేను తీసుకున్నాను కాబట్టి ఎవరికైనా యూస్ అవుతుందేమో అనేసి అయితే నిజంగా చెప్తా ఉన్నా. ఎలా కొంచెం బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ యూస్ అవుతుంది అన్నమాట. కానీ బిజినెస్ కాకుండా ఇంట్లో మామూలుగా మనం తెప్పించుకోవచ్చు కదా తక్కువ మనం 1 రూపాయి తక్కువ అంటే ఎక్కడి నుంచే నేను తెప్పించు ఒకసారి క్లాత్ చూసుకొని మనకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. నేనైతే తెప్పించుకున్నట్ట ఇట్లా తనైతే ఇంట్లోనే చేస్తానన్నమాట నాకైతే బాగా తెలుసు. మీరు కానీ ఒకవేళ తను కాంటాక్ట్ అవ్వాలి అనిపిస్తే కానీ తన నెంబర్ పెడతాను. గ్రూప్లో ఉంటారన్నమాట చాలా మెంబర్స్ ఉంటారు కావాలన్నప్పుడు సరుకు వచ్చినప్పుడు అంతా పెడతా ఉంటుంది మీరు తెప్పించుకోవచ్చు అన్నమాట. నేను మాట్లాడుతూ ఉంటాను తను అడిగేసి కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా రీజనబుల్ మా తోడుకోడలో ఉంది కదా సౌందర్య అనేసి నేను చూపిస్తాను కదా వీడియోస్లో తను కూడా తెప్పించుకున్నది అనమాట అక్కడ నుంచి ఖమ్మం నుంచి చెన్నైకి తెప్పించుకున్నాం. చెన్నైలో షాప్స్ చాలా ఉంటాయి ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి చెన్నైకి కొంటూ ఉంటారు అట్లాంటిది మేము తెప్పించుకున్నామంటేనే ఎంత రీజనబుల్లో ఇంకా అర్థం చేసుకోండి అసలు అంత బాగున్నాయి అనమాట. చూస్తా ఉంటేనే చూస్తే మనకు తెలుస్తుంది కదా మనం పెట్టిన రూపాయి దానికి వర్తా కాదా అనేసి మనకు అప్పుడే అర్థమైపోతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ అయితే మా సిస్టర్ అయితే మ్యారేజ్ అప్పుడు వర్క్ కోసం 5000 ఒక అదే కన్యాదానాన్ని కూర్చుంటారు కదా పేట్ల మీద కూర్చున్నా 5000కి ఏమి వేయించుకుంది వర్క్ అయితే. కానీ ఇది వర్క్ దానికి దీనికి కంపేర్ చేస్తే
ఎంత చీప్ అంటే తను కొన్ని వేపించుకొని 5000లో 10% కూడా లేదన్నమాట. ఇది అంత తక్కువ కాస్ట్ క్లాత్ కూడా మనకు చూస్తేనే వీడియోలో తెలిసిపోతుంది కదా. మరీ మీరు ఇంత సోచ్ చెప్తున్నారు అనుకోవద్దండి. ఎవరికైనా ఉపయోగపడుతుందేమో నాకు తెలిసింది కదా, ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అయితే నేను చెప్తా ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, నెంబర్ పెడతాను. తనైతే ఖమ్మంలో ఉంటుంది అన్నమాట, షిప్పింగ్ అన్నమాట పంపిస్తుంది పోస్ట్ ద్వారా. నాకు కూడా చెన్నైకి కూడా అట్లే పంపించింది. ఇద్దరికి అడ్రస్ పెడితే నాకు మా తోటకోళ్ళకు నాకైతే శారీ డ్రెస్సులు పంపించింది. మా తోటకోళ్ళు అయితే శారీ డ్రెస్సులు తెప్పించుకుంది అన్నమాట. తనైతే డ్రెస్సులు తెప్పించుకుంది, తను ఇంకా బ్లౌజులు తెప్పించుకోవాలక్క అని చెప్తా ఉందన్నమాట. తను కొంచెం ఏదన్నా ఈ మేము ఏది టెన్షన్లో ఉన్నాం కదా, ఇది కొంచెం క్లియర్ అయిపోతే తర్వాత ఏదన్నా తెప్పించుకోవాలి అని చెప్తా ఉన్నది. అందుకోసం అయితే ఇంట్రెస్ట్ ఉంటే మాటకు ఒకసారి చూసుకోండి. బలవంతం ఏం లేదు కదా, ఉపయోగపడుతుందని అయితే చెప్తా ఉన్నా. ఇదైతే ప్రమోషన్ లాంటిది, అట్లాంటిది ఏం లేదు. తను అసలు నేను వీడియో పెడతానని కూడా తనకు తెలియదు, ఎందుకంటే నేను తన గ్రూప్లో ఉన్నాను కాబట్టి నాకు పంపిస్తూ ఉంటుంది కదా. గ్రూప్లో చాలామంది ఉంటారు, వస్తుంది కదా గ్రూప్లో వీడియోస్ అయితే. అందువల్ల అయితే చెప్తా ఉన్నా అన్నమాట, ఇంకా తప్పుగా అయితే అనుకోవద్దు. ఇంకా తర్వాత ఏంటంటే, మొన్న ఇల్లు చూడడానికి వెళ్ళున్నానని చెప్పాను కదా, ఇల్లు చూడడానికి. ఇది వచ్చేసి స్కూల్కి పక్కనే ఉందన్నమాట. కొంచెం 15,000 చెప్పారు. మా ఆయనకి చూపిస్తే ఓకే అన్నారు, కానీ 15,000 అంటే కష్టమైపోతుంది, మళ్ళీ వద్దులే అనేసి ఉన్నారనమాట. కానీ ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉంది. ఎప్పుడు క్లీన్ చేశారు, ఎన్ని సంవత్సరాలు అయిందో మనుషులు ఖాళీ చేసి తెలియట్లు. కానీ స్టెప్స్ మీద అడుగు పెడతా ఉంటే బయట రోడ్లు, మట్టి రోడ్లు దుమ్ము అడుగు పెడతాం కదా, అట్లా ఉన్నదన్నమాట. అది ఇంకో విషయం ఏంటంటే, ఇంటికి ఆపోజిట్లోనే ఇల్లు ఉందన్నమాట. ఎదురుగా మనం డోర్ తీస్తే ఇంకొక వాళ్ళది హౌస్ కనిపించేటట్లుంది. అందువల్ల ఏంటంటే, మా ఆయన కొంచెం ఎట్లయినా గ్రిల్ లేదనమాట హౌస్కి. ఒకవేళ టక్కన ఆశైన ఇంట్లో వదిలేసి, పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా. అంతా బాగుందన్నమాట, 2 బెడ్రూమ్స్ హాల్ కానీ అంతా బాగుంది. మేమేంటంటే ఒక 10-12 అట్లా లోపలే చూస్తా ఉన్నాం. మంత్ అనేది 8 రోజులు రాదు కదా, టక్కన వచ్చేస్తుంది కట్టుకోవాలి నెల నెల అనేసి. అందుకోసం చూపిస్తే మా ఆయనకి ఇల్లు ఏం బాగుంది, మరి ఎదురు ఇల్లు గ్రిల్ లేకుండా ఆడపిల్లు ఉండేటప్పుడు మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా, ఎందుకు లే కిచెన్ అయి కొంచెం ఇరుక్కు అయిపోతుందేమో అనేసి, కొంచెం సామాన్ అనేసి నాకు పైన ఎక్కువ ఉంటాయన్నమాట, ఇవి కొంచెం చిన్నది అయిపోతుంది అనేసి. ఇంకా సర్లే అనేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్తే తను అదే అన్నదన్నమాట. తనకు అమ్మాయి ఉంది కదా, నాకు అదే ప్రాబ్లం, గ్రిల్ ఉండేదే తీసుకోవాలి, అదే గిల్లు అదే ఆ గేట్ లేకపోతే కొంచెం డోర్కి ఇబ్బంది కదా ఆడపిల్లని వదిలేసి వెళ్ళేటప్పుడు అనేసి వాళ్ళు ఆయనకి చెప్తే సేమ్ అదే టాపిక్ ఎత్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.